दारी मल्लिंचिन 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలి అని కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ సర్పంచ్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పల్లెలు వెలిగిపోతాయి అన్న జగన్ పల్లెలను చీకట్లో నెట్టారని ఎద్దేవా చేశారు. పల్లెలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం అన్ని రకాలుగా నిధులను సమకూర్చాల్సి పోయి వచ్చిన నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. వైసీపీ తరపున ఎన్నికైన సర్పంచ్లు ప్రభుత్వం చేసిన పనికి సర్పంచ్ పదవులకు రాజీనామా చేయడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఇకనైనా ఇలాంటి పనులు ప్రతిరోజు పేపర్లు చూస్తూనే ఉన్నారు, టీవీలో కూడా చూస్తూనే ఉన్నారు. ఇలా పంచాయతీ వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందంటే, మేము కొత్తగా సర్పంచ్లు ఎలక్ట్ అయిన కాడి నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధి చేద్దామనే ఉత్సాహంతో మేము ఉన్నప్పటికీ కనీసం ఇప్పటికి కనీసం కొంతమంది సర్పంచ్లకు కూడా సిఎఫ్ఎంఎస్ ఐడీలు క్రియేట్ కాలేదు. ఉన్న క్రియేట్ అయిన సర్పంచ్లకు కూడా కనీసం ఖర్చు పెట్టుకోవడానికి నిధులు లేకపోకుండా 14 ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, 15 ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, ఇవాళ కనీసం సర్పంచ్కి తెలియకపోకుండా ఒకే ఒక్క మెసేజ్ తో మొత్తం లాగేసుకుంది ఈ గవర్నమెంట్. మరి పంచాయతీ వ్యవస్థని ఏం చేద్దాం అనుకుంటున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఒక బల్బు వేయాలన్నా, ఒక వాటర్ పంపింగ్ రావట్లేదని చెప్పినా, లేకపోతే ఏదైనా మోటార్ చెడిపోయినా, మా సొంత జేబుల్లో నుంచి తీసి మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పటికే బిల్లు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఈ గవర్నమెంట్ నిర్వీర్యం చేసింది గ్రామ పంచాయతీలని. ప్రభుత్వం రాష్ట్రంలో డెవలప్మెంట్ అని చెప్పి అనేక లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి డెవలప్మెంట్ పేరుత అప్పు చేయొచ్చు, కానీ పంచాయతీ సర్పంచులకి సెంట్రల్ గవర్నమెంట్ వేసిన 15th ఫైనాన్స్ నిధులు కానివ్వండి, 14th ఫైనాన్స్ నిధులు కానివ్వండి, వాళ్ల పర్మిషన్ లేకుండా ఇవాళ మొత్తం డ్రా చేయడం జరిగింది. 14th ఫైనాన్స్ నిధులు 500 కోట్లు, ఇవాళ 15th ఫైనాన్స్ నిధులు 3000 కోట్లు. కనీసం ఇళ్ల పంచాయతీ తీర్మానం కానివ్వండి, అదేవిధంగా ఇళ్ల చెక్కులు కానివ్వండి, ఇళ్ల పర్మిషన్ లేకుండా ఇవాళ ఒక్క సంతకంతో ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇవాళ పంచాయతీలకు వచ్చిన నిధులన్నింటినీ కూడా లాగేసుకుంది. అలా లాగేసుకుంటే ఇవాళ పంచాయతీలు ఏ విధంగా సర్పంచ్లు డెవలప్ చేయాలి? ఇవాళ ఒక్కొక్క సర్పంచ్ ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు ఎలక్ట్ అయిన దగ్గర నుంచి ఈ 7 నెలల నుంచి దాదాపు 4-5 లక్షలు అందరు సర్పంచ్లు ఖర్చు పెట్టున్నారు. వాళ్ళు ఇవాళ దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇవాళ ప్రతి సర్పంచ్ కూడా గ్రామాన్ని తీర్చిదిద్దాలి అనే భావంతో ఉన్నారు. వాళ్ళకి జనరల్ ఫండ్ కానివ్వండి, ఈ 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ నిధులు తీసుకుని ప్రభుత్వ విధానాలు రాజ్యాంగబద్ధంగా లేకుండా రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పంచాయతీలకు వచ్చిన నిధులను పంచాయతీ ప్రెసిడెంట్ అనుమతి లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ పంచాయతీ ఖాతాలో ఉన్న నిధుల్ని వేరే దారిని మళ్లించటము మనం చూస్తూనే ఉన్నాము. అధికార పక్షంలో గెలిచిన వైసీపీ సర్పంచులు కూడా రోడ్డు మీదకు రావటం, ఈ ప్రభుత్వం అనుసరించే విధానాన్ని బయటపెట్టడము, తీవ్రతరంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా మనం చూశాము.